இல்லையா ஓடிட்டு అది కానీ ఏమిటి నువ్వు అన్నది మాధవుడు అది కాదమ్మా ఏమిటి నేను ఎట్టి మీద పెట్టుకున్నది ఏమిటి దామోదరుడు అడ్డుకుడు పెట్ట ఎందువల్ల ఇది లేదు నేను ఈ పెరుగుడు పాటు అని ఈ విషయాలు లేవట ఎల్లప్పుడూ కూడా ఆ సజ్జేష్ఠుని ఇంచిపోయిన కారణం చేత గోవిందనై కొల్లుం వాడు గోవిందని కొరండి కృష్ణనై కొల్లుం వాడు ఆ శ్రీకృష్ణస్వామిని కొరండి శ్రీయప్పని కొల్లుం వాడు ఆ శ్రీయప్పని కొరండి అని చెప్పి కూలికొని తిందా ఊరంతా తిరిగిందట గోవిందుడు కొట్టా అవసరమైనటువంటి పాను పెరుగుదని అంటే ఉంది అందరికి కావాలి గోవిందుడు ఎవరికి కావాలి గోవిందుడు కృష్ణుడు ఎవరికి కావాలి తేల్చిలేదు ఆ ధ్వని అలా తిరుగుతూ తిరిగి వచ్చిందట వాళ్ళు మొత్తం తెచ్చింది ఏ ఎవరు కొనలేదండి ఎవరు కొనలేదు ఏం చేయలేదు ఎవరు అసలు కొన్నవాళ్ళు లేదు పెట్టిన వాళ్ళు లేదు అని చెప్పిందట ఏ ఎవరు కొంటారు ఏంటంటే గోవింద ఏం చెబుతుండే తైలవం కేటిలయ్యుడి ఉల్లే తైలంలో కడక్కెడదు కడగించాలి దామోదర వెయ్యివని నాది కనుక చెవిటంకర్ని తూపోయాడట ముంజ తోడుకొని ముంజలు రెండు కడవల్లో తోడుకునే తూపోయాడు అమ్ముకుందా పొన్ను కూర్చుంటే పోయిన వాళ్ళు వచ్చేవాళ్ళు ఏంటబ్బాయి కానీ రెండు వీడికి ఏం పడితే నువ్వు చెబుతావు కానీకి రెండు సరే అసలు ఏంటవి శ్రావణ చేస్తే వచ్చింది ఊరికే వచ్చింది అనుకున్నారు శ్రావ సరే కదా అసలు ఏంటేవి కంటే కనుక్కోచే ఉంటే చూచి బాగానే గ్రహించేవాడు మూత పెట్టి కూర్చున్నా అది ఏమైంది ఏమైంది కూడా తెలియదు ఆయన వాళ్ళే నాకు లేదు నేను పెట్టబడతామని పోయి ఆ రెండో రోజుకి పాకిపోయింది అని ఆ దొంగ వద్దలో బాగపోయి కొద్ది దాకా వచ్చారు కొద్ది కాలేదు అట్లాగే ఏమిటది అంటే గోవిందుడు అంటే ఎవరు కొంటారు కొండు పోలే కృష్ణం పిలుందు పిన్ను వాంగపడింది రేకం మళ్ళ పెను పశుక్కడాలి అది కొద్ది నాడుకయ్యం కరప్పలు కరవదాయ్ తెలియమత్తనయ్యండు అంటే ఈ ధ్వని మంచి చేసేటటువంటి ధ్వని నీకు వినిపించలేదా అన్నారట పెద్ద ధ్వని తెగిపోతున్నది ఏది పాలసముద్రాన్ని 99 కోట్ల దేవరాక్షసులు కలిసి ధరిస్తే ఎలా ఉంది నువ్వు అంత ధ్వని తెగుతున్నది రేపల్లెలో ఈ మధ్యకి చేసే ధ్వని అలాంటి ధ్వని కూడా నీకు వినిపించలేదా అంటే వినిపించగే వినిపించింది కానీ అది చదవాలి నువ్వు కూర్చోదా ఎందువల్ల అంటే పండుకోలేరు కృష్ణం పెరుంది పిండు వాంగిపడం మీద కుమ్మళ్ళని విడుంబ శక్తిలా రాయాలి మునుపు కాదు మునుపైతే చదవాలని లేచి చేసేవాళ్ళు మంచిగా ఆ కృష్ణావతారం వచ్చిన తరువాత శ్రీకృష్ణస్వామి వారు అవతరించిన తరువాత ఇక అంతులేదట ఆ పోషిషం నుంచి ఆ పాలు వాళ్ళు పెరుగు శుక్రాలు బుక్కలు ఆడాలి అరుగది నాటికయ్యం కరప్పను కరవదాయి చెల్లువత్తనయ్యండు అరుగది హయ్యలు చిలకటమే పని పెండటమే పని అట ఇది పాలు పెండడం పగలు 30 గడియలు రాత్రి 30 గడియలు 60 గడియలు అదే పని అట పిండేవారు పెయ్యటం చింగేవారు తిరగటం రాత్రి మొదలు చిరుగు చీకటి వేసిన మధ్యకి చెవిటే కదా
இது விடுவிக்குள்ளதாகவோ என்று அவர்கள் நிறுத்துவதாகும்படி சொல்ல, அது தனக்கு தலவாறு இல்லை, எனக்கைத்தே தலவாறு பாவனை கேட்டவாள். இப்படி அதாகாது, பகலும் ராத்திரி கூடா நிரந்தரமும் மத்திய செவிட்டு ஏகதாவது உடைய பள்ளியலோ தனக்கு இது தலவாறு என்று போய் அதான் முற்றுவோய் வாழ்ந்து மிக சமாதானம் சாப்பிடாதுட்டா. அன்றே நாயக்கப் பெண்களா என்கிறார்களோ நாயபுராதா அன்னார்கள். சமசுக்கெல்லாம் ஒரு மாற்றம் செல் கிடைக்கிறது என்று செல்வ கிளப்பினேன். மாட்டாடினார்கள் எல்லாம் கூட ஏதோ ஒரு சமாதானம் சொல்லு அன்றி நீ எக்கா சௌந்தர்ய கர்வம் அது. மேலும் ஆ சௌந்தர்யம் தெரியவேண்டி எக்க கர்வம் கேட்டா மாட்டாடுத்து உண்டாவும் பெரிய பெண்ணே என்ன நாய்க்கம் பெண்பில்லா எண்ணத்தோடு வாசித்து இருக்கிறதோ பெரிய பெண் என்ன நடக்கின்ற பாசுரங்களோ இத்தகதா நாய்க்கம் பெண்பில்லா என்னட்டா நாய்புராலானா பிச்சகல்லானது இது நாய்புராலானது கூட அதுக்கு சமாதானட்டா எந்த எந்தோட பிச்சகல்லானது வல்ல கோபமும் லேது நாய்புராலானது வல்ல கௌரவமும் லேதுட்டா அன்னி ஒருத்தே ఏ భాగ్యవతులు కనుక వారు ఏ మాట మాట్లాడినప్పటికీ వారికి ఇతర విధునమై పరిమాణంగా తాళుతున్న పోదు ఉయరుతున్న పోదు ఆయనే ఇప్పుడు నిజాది వాంజన మనస్పర నీచ భావై శేషభూత శేషపక్కలు ఇదికెల్లాం అగంట అగంటితాయ్ నిర్వాహికారా ఇవరగల్ ఆ పేచాదిక్క நிச்சாமி வாஞ்சித பரஸ்பர நீச்சபாவை ஒகரு நைத்தாங்க அனுசந்திச்சுக்கோவாலட்டாகவத்தில் தம யொக்க நைத்தமும் அனுசந்திச்சுக்கோவாலட்ட அண்டே நீச்சத்வம் தக்குவ தக்குவதான் பிரகடிச்சுக்கோவாலி அண்டே தான் கர்வப்படக்கூடாது நான் கர்வப்பட்டு எடுத்துட்டு வாழனி அங்கே அனுப்பிட்டு அப்படியே சொரூப நாசனை போகணும் அப்படின்னா இதுக்கெல்லாம் அழகுதாய் நிர்வாகையானா என்று இவர்கள் பேசாதிருக்க அண்டே மாட்டாடலா நன்னு ஜெகதாய் சொன்னார்கள். எவரி நாயபுராளா அனுப்பினார் இவ் மத்தானிக்கு அந்தார் என்று பிரபுனார் காது அயனப்படுத்தி அதான் போயிட்டு பயன் பெற்றி அதை பேசுவனார் வீடு பிரிஸ்துவனார் நான் உங்களுக்கு அடிமை என்றோ என் ஆயுதானே மீது தாசபூத்தராக செங்கலாக திருக்கிறேன் என்றார். அதான் ஆயுதாளான் என்று பிரித்தார்கள் போகண்டு ஏறி போயிருந்து கேட்டி லேக்கு தனக்கு எழுத்தாளுமா இங்கே இவள் தனக்கென்று எழுந்திருந்து பிறகு ஜனக்கைக்காக கேசவத வத்தாந்தத்தை ஸ்மரிப்போ என்று அத்தை பிரசங்கிக்கிறார்கள். கபால துள்ளிப்படியே ராகலங்கிற கை ஆ கேசவேண்டுமென்று யொக்க ராட்சசனை வருத்தாந்தாங்கி பிரசங்கித்து போனார்கா ஆ கேசவனையன் கேசவர வருத்தாந்தத்தை ஸ்மரிப்பி போம் என்று அத்தை பிரசங்கிக்கிறார்கள். பெரியாழ்வார் பெண் பிள்ளை அறியாது துணக்கென்று ஒன்றும் என்று வந்தாட்டியா பெரியாழ்வார் சம்பந்தம் இருந்தா கூட மங்களாசாசனம் செய்து வேண்டும். மங்களாசாசனம் வந்து அவ்வாறு பெற்றிண்டி எவரும் பெரியாழ்வார் அக்கண்டே வச்சிருந்து மங்களாசாசனம் வரை என்று சர்வேஸ்வர் முதாட்ச குருவாய் அனுபவரட்டா வாரு ஆ பெரியாழ்வார் சம்பந்தம் இருந்தா கூட சர்வேஸ்வரனுக்கு மனமே ரட்சு குருவாரட்டா அண்டே பிரேம அச்சயிச்சிட பலதி ஒక ஒத்துவரந்து பிரேம அச்சயிஸ்தே ఆ ఒత్తువులకు ఏమి అక్కడ లేకపోయినా ఏమి అపాయం లేకపోయినా ఎక్కడ కనుగొను అని చెప్పి లేనిపోయిన అపాయం అని ఊహించుకుంటూ ఉంటాడు. ఏది ఊరికి వెళ్ళాడు కొడుకు వాడు ఆ ప్రేమాత్యంగి వీడివంటి యొక్క తండ్రి ఉన్నాడే వాడు నిన్నే వస్తానన్నాడే మా వాడు రాలి ఎందుకున్నట్ట ఈవేళ పొద్దునైనా రావాల్సింది మరి ఏమి ఏం జరిగిందో ఏమిటో అంటాడట అక్కడ ఏమీ లేదు ఆదాయం ఉన్నాడు వాడు జరిగేది ఏమి లేదు
తాను ఏమి జరిగారు అని చెప్పి వీడు వాక్యం ఊరికే సందేహపడుతూ ఉంటాడు నాకు. ఎందువలన ఆ ప్రేమ నేను ఎలా తెలుసుకుంటున్నాడు అదే విరోచించి విరోచించాడు. అక్కడ చాలా గగ్గోలుగా ఉంది ఆ దేశం అంతా కూడా వెళ్ళిన చోట. ఇలా ఉంది పాపం ఇండియాడు కానీ వాడింటే ఏ వీడంటాడు వాడ అది ఏం మాయరాబోయ ఏమిటో పడి వస్తే ఎక్కువ అడిగాడు అక్కడ వాడిని ఏం చేస్తారు ఎక్కి. ఎందువల్ల ప్రేమ లేదు కనుక ద్వేషం ఉంది పైగా ఆ కారణం చేత అలా మాట్లాడుతా. అలాగే ఒక ప్రేమ పాలుగాగలిగినటువంటి వస్తువు మీద ఏమి కలుగును అని చెప్పి ఆ యొక్క ఆ గోచరించాడు సర్వేశ్వరుడు. ఎప్పుడు ఆ ఊరే గుంపు చేస్తూ ఉన్నారు ఆ పెరియాడు వారికి ఆ గోచరి గగన ముందు గోచరించాయట. గోచరించే వరకు ఒక్కసారి భాగ్యమని కాంతి వెలిగిపోయిందంటే జగత్యావత్తు కూడా అది వరకు అనేక విధముగా మాట్లాడుతున్నారట. ఈ లోకం కాకులు వంటిది కదా. ఈ పాండ్యరాజు తత్వనిశ్చయ సభ అని చెప్పి పెట్టాడు. పెట్టేమైనా సరిగ్గా చేశాడా? లేదు. ఏమి కొత్త ముడిస్తే అసలు ముక్కలేనటువంటి యొక్క ఆయన అవి చుట్టూ ఉన్నది ఆయన తీసుకొచ్చి అట్ట పెట్టాడు. ఈ మొత్తం అంతా కొని తనకు తనకుంటే అభిమానం ఉంటే తనకు ఇంట్లో చూసుకోవాలి. కానీ ఈ సభలో ఈ మహా జగత్తులో ఉన్న పండితులందరినీ పిలిపించి అందరికీ అవమానం చేసి ఆఖరికి ఏమి రానటువంటి యొక్క విచ్చుచిత్తులకు చేశాడు సన్మానము అంటే ఆ ప్రభువులు ఏం చేయాలి అసలు అంటూ ఉన్నారు కొందరు. ఏంటంటే బయట అదృష్టవంతుడు అంటున్నారు కొందరు. ఏదోలే బాబు పేరంగా గురించా చాలా కాలం రుతుతాడు డబ్బుతో అంటున్నారు కొందరు. ఇలా రకరకములుగా మాట్లాడుతూ ఉన్నారట. అటు సమయం నుండి కుమారుని యొక్క వైభవాన్ని కదా కూడదలించినటువంటి తండ్రి మాదిరిగా ఆ సహితుడై ఆ గరుడ వాహనారుడై ఆ నిత్యముక్తులు అదే నిత్యసూర్యులంతా కూడా పరివేష్టించే రాజా గగనము నుండి గోచరించాయట సర్వేశ్వరుడు. ఒక్కసారి వెలుగు వెలిగిపోయిందంటే జగత్యావత్తు కూడా ఏమిటి వెలుగని చూశారు పైకి అందరూ చూస్తే కనిపిస్తున్నాడు సర్వేశ్వరుడు గోచరిస్తూ ఉన్నాడు. ఆ గరుడ వాహనాలుడై దగ్గరలోయే అంటూరులో కూడా కాదు దగ్గరలో గోచరిస్తూ ఉన్నాడు. ఆ పరివారం అంతా కూడా ఆ నిత్యసూర్యుడంతా కూడా పరివేష్టించున్నారట చూచారు. ఆప్పుడు పండయేత మూడు సర్వేశ్వరుడు గోచరించే అప్పుడు అయిపోయింది ఈ యొక్క ఆ మాటలో తిరుగుతున్నారు అనేక విధములుగా మాట్లాడుతుంది. ఇంకా ఆత్మలు మాట్లాడేటువంటి నోళ్ళకి కూడా అప్పుడు పండయేట మంచిది చూశాయట. ఆ పెరియాయ వాడు చూచి ఆ గజ గంటలని ఏడుగు కట్టినటువంటి గంటలు ఎత్తాడట పైకి ఎత్తి హే ప్రభు నువ్వు ఎందుకు గోచరించావయ్యా ఎందుకు గోచరించావు నువ్వు నువ్వు గోచరించకూడదు వీళ్ళు మహాపాతకులకు ఈ లోతులు నాది. ఇందులో స్త్రీ హత్యలు చేసిన వాడు శిశు హత్యలు చేసిన వాడు సూడ హత్యలు చేసిన వాడు బ్రహ్మ హత్యలు చేసినటువంటి వాడు గోహత్యలు చేసినటువంటి మహాపాతకులంతా ఉన్నారు. ఏడలో నలుని కంటి కింద నవనాయి పగిలిపోవడం అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉంది. కనుక నీ దివ్యమంగళ విగ్రహానికి ఏం పరంత కలుగుతున్న వేళ యొక్క నుంచి తోచి ఎందుకు కనిపించావు కనిపించకూడదు ఏ అని పల్లాండు 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 పల్లగోరి మల్లాండు తిండోన్మని వల్ల చేపడి పల్లాండు అన్నారట. ఆ మంగళాశాసనం చేస్తూ ఉన్నాడట ఆయన అనేక సంవత్సరములు పల్లాండు పల్లాండు పల్లాయినత్తాండు అనేక వేల సంవత్సరములు ఈ దివ్యమంగళ విగ్రహానికి ఏ పరంత కలుగుతుందిగాక. ఆ చానూర ముత్తికులను వెలిచినటువంటి యొక్క దేవుడు వారి బాహువులకు మంగళము గాక ఎర్రై ఎర్ర తామరులను ధిక్కరిస్తూ ఉన్నటువంటి మీ పాదములకు మంగళము కలుగుగాక అని ఆ 12 పాదులతో మంగళాశాసనం చేశారట. అందువల్ల శ్రీమేశ్వరిని ఆశీర్వదించిన కారణం చేత పెరియారు వారు అని పేరు వచ్చింది వారికి. పెద్ద పెరియా అంటే పెద్ద అని ఆశీర్వాదం చేసేది పెద్దలు కదా.
కనుక ఆ సర్వేశ్వరునికి ఆశీర్వాదం చేశారంట వారు. ఆ కారణం చేత అట్టి ఆ పెరిగాడ వారి సంబంధులంతా కూడా ఆ భగవద్ విషయంలో ఆ సర్వేశ్వరుడు రక్షకుడు అనుకోరట, సర్వేశ్వరుడు తామే రక్షకులుగా భావించేవారు. కనుక ఆ కేశి అనే యొక్క రాక్షసుని యొక్క వృత్తాంతాన్ని వెతికే ఆ అదే రాక్షసుడు వచ్చాడే సర్వేశ్వరుడు సన్నిధానానికి అని బాల గురించి ఆ లేచి వస్తుంది ఉద్దేశంతో ఆ విషయాన్ని చెప్తున్నారట. కేశవని పాడం కన్నుకతో రాజేరింగు రక్షకం సర్వేశ్వరం ఆశ్రవత్సరేందు అవతీర్ణ. ఎవరికి గోచరించినటువంటి కంటికి గోచరించిన సర్వేశ్వరుడు అందరికి సకల మనుజ దైవ గోచరుడయ్యేటట్టుగా ఇలా కృష్ణావతారానికి వచ్చి ఇక్కడ వచ్చాడు, అందరికీ కనపడతాడు. అంటే కేశవందుకు ఇచ్చిన ఆ ఉద్దేశంతో అందరినీ ఉద్ధరించడానికేమో ఆయన వస్తే ఆయన్ని హింసించాలని వాగ్దానం చేశారు. ఆ చేసినటువంటి రాక్షసుడు అది తన్నై విజయాంతమా అనుసంధిత్తు పేషాది కిడందా అంటే ఆమె ఆ కేశరి రాక్షసుడు రావటం వాడిని వహించడం అంతా ఎప్పుడు అయిపోయింది లేదు మీరు చెప్పేది నన్ను భయపెట్టాలని చూస్తున్నారు అవి ఏం కుదరవు ఎప్పుడు అయిపోయిందని అని మాట్లాడకుండా పొరుగు ఉన్నదట రావలేదట. అధికతా ఉన్న ఎడుప వెళ్ళి పారత్వం చూడై ఆ ఉరగ్గిలో మాట్లాడి చేసి పట్ట అనంతరం కరవలత్తినందు పిరాట్య భర్తారం పరిశస్తుంది ఎందు పెరుమాలయ అనిస్తా పోలి కృష్ణయ్య ఎందుకు అనక్య పారాయ్ అంటే నీ చేతి విని కూడా విని ఆ విని కూడా ఆ ఇలా ఇంకా పొరుగు ఏది ఆ కేశుని యొక్క రాక్షసుని సంహరించినటువంటి సర్వేశ్వరుని యొక్క ఇది ఉన్నది విషయం. దాన్ని ఆ చరిత్రను పాడినప్పటికీ కూడా మాకు జరగకుండా అలా ఉన్నావేమిటి. కరవహత్యనందు పిరాట్య భర్తారం పరిశుద్ధి కరాసుని సంహరించిన సమయంలో ఆ లక్ష్మణస్వామి వారు చూసుకుపోయి దూరంగా ఆ సీతామహాదేవిని గుహలో పెట్టుకొని అక్కడ ఉండవయ్యా ఈ రాక్షసులను అందరిని సంహరించేవరదాకా అని పంపించారు. ఎందువల్ల అంటే ఆ సీతామహాదేవి దగ్గర ఉంటే కోపం రాదట, శిక్షించడానికి వీలు కాదట. అందువలన దూరంగా చూసుకుపోయి ఒక గుహలో వచ్చిపెట్టు తరువాత తీసుకురమ్మని పంపించారు. పంపించిన తర్వాత అక్కడ చూసుకుపోయి అక్కడ గుహలో పెట్టుకు కూర్చున్నాడు ఆయన. అప్పుడు వచ్చారట ఈ ఖరాబులంతా కూడా ఆ 14,000 మంది మహాభయంకరులైనటువంటి యొక్క రాక్షసులు వీళ్ళంతా కూడా 3:30 స్థానం పట్టిందట రామచంద్రస్వామి వారికి ఈ మొత్తాన్ని నరకటం. ఆ ఒక అరసాములో నరికి ఆ పడుకోబెట్టారట మొత్తం అంతా కూడా. అంతా అంటే సమయం ఆ మహర్షులంతా కూడా వచ్చారట, వచ్చి కొడియాడుతూ ఉన్న చుట్టూ చేరి ఆ రామచంద్ర స్వామి అది కొడియాడుతూ ఉన్నారట. హే స్వామి, ఆ ఎంత కాలం ఉందో ఉన్నారు వీళ్ళు ఈ రాక్షసులు, నీ దగ్గర మా యొక్క బాధలన్నీ కూడా తొలగిపోయి నియటివేళ్ళు సంబంధించిన కారణం చేత మహాభయంకరులు వీళ్ళు ఒకరి చేతిలో చచ్చేవాళ్ళు కాదు, మా యొక్క బాధలన్నీ కూడా సెవింపు చేశావు అని వా రాముని స్తోత్రం చేస్తూ ఉన్నారట. అట్టి సమయంలో వచ్చింది సీతామహాదేవి, వచ్చి భర్తారం పరిశస్త్రే ఆ రామచంద్ర స్వామి వారిని కౌగులించుకున్నదట. ఎందువల్ల అంటే అది ఆ అరణ్యానికి వచ్చేటప్పుడు చాలా గొప్ప ఘాటైన మాట వేసిందట. ఎందువల్ల అంటే నేను కూడా నీ వెంట వస్తాను అంటే ఒప్పుకోవటం లేదట రామచంద్ర స్వామి వారు. అందువల్ల ఆయనకు చురుకుమయ్యేటట్టుగా మాట్లాడిందట. ఏమని రామ జామహాదనం ప్రాప్యం పురుష విగ్రహము అనట, నీవు నన్ను వదిలిపోయినట్టయితే అరణ్యానికి ఒక్కడవే పోతే నేను వస్తానని అన్నప్పటికీ
తీసుకొనిపోకుండా పోతే నా తండ్రి నాడి జనక చక్రవర్తి చాలా బాధపడతాడు. ఎందువల్ల అంటే నా అల్లుడు మగవాడనే ఉద్దేశంతో ఇచ్చాను కుమార్తెను, కాని మగవాడు కాదు స్త్రీ. ఆ ఎందువల్ల అంటే ఇచ్చి వయస్సులో తన వెంట వస్తాను అని చెప్పి అన్నటువంటి భార్యను వదిలిపెట్టి పోయాడు అంటే పురుషుడైతే పురుషు మార్చేసి నేను స్త్రీ అని అనుకుంటాడయ్యా మా తండ్రి అని అందట. అప్పుడు తురుక్కుమని సరే నువ్వు బాధపడతావనే ఉద్దేశంతో నేను వద్దనుకుంటే ఇలా మాట్లాడుతున్నావు కదా అని ఒప్పుకున్నారట. ఇంకా అలా మాట్లాడాడు నేను మాట్లాడావు కదా, నేను ఇప్పుడు పురుషుడినో స్త్రీనో చూడవలసింది అంటాడేమోనని ఆ రామచంద్ర స్వామి వారిని కౌగులించుకున్నారట, నన్ను క్షమించవలసింది. ఇటువంటి మహాపరాక్రమ సంపన్నమైనటువంటి తన నిన్ను ఇలా కోరుకున్నటువంటి నన్ను అనుగ్రహించవలసింది క్షమించవలసింది అని క్షమాపణ కోరిందా ఏమి అనే చెప్పుగా కౌగులించుకోలేదట. అదిగాక ఆ 14,000 మంది రాక్షసులతో యుద్ధం చేసిన కారణం చేత కొంత ఆ కాంతి తగ్గిందట రావుని ఎందు ఆ కాంతిని పూజించడానికై ఆమె కౌగులించుకోనది అన్నారట. అదిగాక అనేక విధములైనటువంటి రాక్షసుల యొక్క సత్తాత్ముల చేత శరీరం అంతా కూడా దెబ్బలు తగిలియట. ఆ దెబ్బలేవద్దు కూడా ఏది సమసిపోవటానికి బాధలు సమసిపోవటానికై కవోత్తమైనటువంటి యొక్క స్థలముల చేత కాపు కాస్తున్నదా ఏమి అని చెప్పిగా కౌగలించుకోవాలి సుమా సీతామహాదేవి అని చెప్పి అర్థం చెప్పాడు. అలాగే నీవు కూడా ఆ కేసీల యొక్క రాత్రులను సమర్పించినటువంటి యొక్క ఆ శ్రీకృష్ణ స్వామి వారిని కౌగులించుకోవద్దా. ప్రతి 28 వాయుద్యుల వారే క్రింద వారి జనక ద్వారే పారతారగల్ అంటే మీ యొక్క మాటల్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని విని నోరు ఇవ్వకుండా జానక ద్వారతారగల్ ఆ కిటికీలో కూడా చూసిందట ఎవరెవరు వచ్చారు ఏమిటో అని చూస్తే అవనుడయ పారతారగల్ చూచారట వీరు చూచారట ఏం చేస్తున్నారా అని అవనుడి వీయత్తే అనుసంధిక్కయ్యాలు వంద పొగరడయ్య వడమిలే కాణరాంబడి కేందాడు. ఆ సన్వేష్ని యొక్క విజయ చరిత్రను పాడినందు వలన కేసుని యొక్క రాక్షసుని సంహరించినటువంటి వాడు అని సన్వేష్ని పరాక్రమును కొనియాడినందు వలన శరీరమంతా తొలకించు ఉన్నదట. నీకు ఆ ప్రకమేది గమని పడుతూ ఉన్నదట చేసముడయ్యాడు చిన్న కత్తుకు అలసయ్యాదే వెట్టి విడాడు మంగళ్ వాడిందు పోహ ఎంగళయ హృదయత్తిల్ అంధకారం పోంగడు వడివై కాటి ఎంగళి అనుభవిక పారాయ అంటే మాకు కంటికి ఉపవాసం ఎందుకు పెట్టావు ఆ నీ యొక్క శరీర కాంతి ఉన్నది చేస్తముడయా ఇచ్చరా అన్నారు. చేస్తు కదా ఈ చేస్తున్నంతా కూడా ఎందుక కట్టి పెట్టావు లోపలే బయటకు వదిలు మేమంతా మా తనులన్నీ కూడా ఈ యొక్క దివ్య తేజస్సును చూచి ఆనందపడేటట్టుగా మేము సులభడేటట్టుగా ఎంగళుడే హృదయత్తి అంధకారం పొంగి మా హృదయంలో ఎందుకున్నటువంటి అంధకారం అంతా కూడా నశించిపోయేటట్టుగా ఉన్ వడివై కార్చి ఈ యొక్క దేహాన్ని చూపించి ఎంగళి అనుభవిక పారాయి మాకు కూడా కలిసి ఆ సన్వేశ్వర అనుభవం చేయవమ్మా. పక్కై పేరు వాదనం గుడిలాయ చిరు పట్టణి వీడు నిలువబడి వేడి వారి ముందు పెట్టిన వేటకు పడతాయ ఉన్నాయి వారి కటాక్షములకు పంతులాలకు నిన్ను పువ్వు వారు తృప్తి దురితుడు కొరకు వందు నీ వాటి పాడి నోరాలం చేసి పరైకుంటూ వాద్య విశేషముని కొని మా కొండముందుతో వచ్చిన కేసీఆర్ రాక్షసుల యొక్క వాయుకోటిని పెడుతున్నారని రెండు గంతులుగా తీర్చుకోవడం మగవై చదువుల ముష్టికుల మరులను మాట్యా నిర్మించిన వాడు దేవాదిదేవరై బాధ దేవతల గురులైన వారిని బ్రాహ్మణము చెందు ఆదివర్జన పోయి సేవిస్తా
ఆ ప్రపత్తి చేసిన ఎడల ఆవరావెందు అయ్యో చేసి ఆరాయిండు అరుణ్ మన యొక్క కొలతలను విచారించి అరుణ్ కటాక్షించును. తూర్పు దిక్కు ఆకాశమంతా కూడా వెళ్ళెందు చల్లబడిపోయింది. తూర్పు చల్లవారింది. ఇరవై సినిమీడు వెయ్యి వారు పరందనగా గేదెలున్నాయి, అవి పట్టముల నుండి వెళ్ళి మేతలు మంచి గడ్డ గడ్డిని మేయటానికై నలుదిక్కులా కూడా పోతూ ఉన్నాయి. మిక్కుళ్ళ పెళ్ళై కనుక పోవాలి నీవు తప్ప మిగిలిన వారందరూ కూడా బయలుదేరి వచ్చేశారు. పోషిద్దావై పోషిద్దావై పోహావలు కాచు ఉన్నాయి పూర్వాన్ వంతుండో అలా అంతా బయలుదేరిపోతూ ఉండగా వారిని అందరినీ కూడా నిలిపి నిన్ను పిలుచుకొని పోవటానికై వచ్చి నీ వాటిలో నిలబడ్డా. కోటి బలముడే పావాలి దూరపు కలిగినటువంటి అమల ఎదురించినా ఏంటి రావు పాడి పరైపండు. ఆ సర్వేశ్వరి యొక్క గుణములనే కళ్యాణ గుణములు పాడి వాద్య విశేషములు తీసుకొని మావాయి పిడంతాలై మల్లనై మాటియ ఆ అష్ట రూపాన్ని ధరించి వచ్చినటువంటి కీర్తిని యొక్క రాక్షసుని నోటిని వెద్దలుగా చెందిన వాడును మల్లవై మాటియ చామూల ముష్టికులైనటువంటి మల్లులను మల్లులను నిలిచించిన వాడును దేవాది దేవనై దేవాది దేవుడైనటువంటి ఆ సర్వేశ్వరుని దగ్గరకు చెంద్రు వెళ్ళి నాకు చేయించాలి మనం తెలియజేస్తే ఆ వారుండి ఆరాయుడు అరుణ్ అయ్యో ఎంత బాధపడి వచ్చారు మీరంతా అని ఆ మన యొక్క పరతులన్నీ కూడా విచారించి అరుణ్ అనుగ్రహించును. ఎట్టాం పాట్ 8వ పాటు అసలు ముందు ఉడదండిప్పటికీ ఎల్లారు చెరండు సంఘ అధిపతురాలు యావడి వరించి ఉందా ఆయుధకెలదు అసలు కీలా కృష్ణన్ కొండాడుబడి సెల్వ కిడప్పు ఉడయ్యాడు ఒరుక్కి ఒరుక్కుగిరార్కళ్ అసలు ముందు ఉడదండా పెంగళెల్లారు చెరండు లేచినటువంటి యొక్క పిల్లలంతా కూడా ఆరు పిల్లలంతా కూడా ప్రతి సమూహమై సంఘం అభిమతులాభుత్యాపడి వరించి ఉన్నా పిల్లలాగిరదు తాము పొందవలసినటువంటి యొక్క ఆ ప్రాప్తి ఉన్నది ఎవరో ఒకరు ముందుగా పొందాలి కదా. అందరూ ఒకేసారి పొందటానికి సాధ్యపడదు కదా. అసలు క్రీడ అలా పొందటానికి తగినటువంటి దీన్ని కృష్ణన్ కొండాలు పడి సెల్వక్కడ ఉడయ్యాడు ఒరుక్కి ఎరుపుగిరాలు ఆ శ్రీకృష్ణ స్వామి వారి చేత కూడా కొనియాడబడదగినటువంటి సౌందర్య విలాసములు కలిగినటువంటి ఆడలు కాదు లేడుతూ ఉన్నారు ఈ పాత్రంలో. సంసారి కలిపి రాత్రి పరహింసాలు చెందడము నరకామకమైన విషయానుభవం సమోగుణానుభవత్కాలు అన్న తెలుగుయాలి. రాత్రి రండిగ తిండి పురుషార్థోపయోగియాన పాలు విరుపత్తు ఉడదాయుసం ఇవనగల్ కృష్ణానుభవం పట్ల పెరుగయ్యాలే రాత్రి అడిగ అడిగి పెట్టు విడియిల్ యోగవృద్ధే విరోధిప్పార్గల నీప్పుగానందెండు భయపట్టు కృష్ణయ్యం నమ్మయ్యం చేర ఒట్టారవర్గల్ వడరంగు కాలం వండి తోట చెయ్యదే నీ కిరందు వడరంగుయ్యావదే యావదే ఎంది అన్నా అవల్ ఉయ్యే కిరందు అక్కాలం వదిగయ్యావదు ఎన్న కీద్వారం వెళ్ళండు. సంసారి కడుపు రాత్రి పరహింసాలు చెందడం భర్త సంసారులైనటువంటి వారికి రాత్రి కూటవాడు చేసేది ఏమిటయా అంటే ఇతరులను హింసించేది ఎలాగూ అని ఆలోచన చేయటం. రాత్రి పూట ఎవరికి కనపడకుండా పగటి పగటి పూట అయితే నలుగురు చూస్తారు ఏమిటి వీళ్ళంతా ఆలోచించేది కదా అందరూ చేయడి అయింది. అందువల్ల రాత్రి పూట చేయని ఆ ఇతరులను హింసించేది ఎలాగూ అని ఆలోచిస్తూ ఉంటారట వాళ్ళు. నరకాలకమైన విషయానుభవం
అదిగాక ఇంకోటి నరకాలకమైనటువంటి విషయ సుఖమును అనుభవించడానికి ఉపయోగపడుతుంది రాత్రి. తమోగుణానుభవించాలన్నది నిర్దయ్యమాయి చెల్లుహయాలి. ఇవి రెండు కాక మూడో ఏంటి గను ఆ తమోగుణం చేత వచ్చినటువంటి యొక్క నింద ఎంత బాగుండం. ఇలా దుర్మార్గపాలోచన చేయడము, విషయానుభవం చేయడము, లేకపోతే నిద్రపోవటం, ఈ మూడు పనులు అంటారు. దీంతో చెల్లిపోతుంది రాత్రి. రాత్రి తండ్రి రెండు పురుషార్థం ఉపయోగించాల పగలు విదుపత్తి విడదాయుడుతాం. కనుక దీనికి వీటికి ఉపయోగిస్తున్న రాత్రి ఏది పంచ సంవత్సరం లేనటువంటి వారి కానీ పగటిపోతే పురుషార్థమునన్నింటినీ కూడా సాధించుకోవటానికి ఉపయోగపడుతూ ఉంటుందట.